జను వచ్చావా? నీ ఎంతసేపు వాకింగ్ చేస్తావు చూడు, నువ్వు వచ్చేసరికి అంతా మెరిపిచ్చేసాను చూసావా? డ్రెస్ పాడవద్దని కూడా లేకుండా ఎంత కష్టపడ్డానో చూసావా? జాను, ఫ్లోర్ మీద తడి లేకుండా తుడిచావా? అసలు తడే లేకుండా ఫ్లోర్ని తుడిచావా? ఇలాంటి తుడుపు తోట ఇది ఫస్ట్ టైం జాను, నేను ఎప్పుడు చూడలేదు. అవునా, నీకు ఎలా అనిపించిందా? ఈ తుడుపుడు ఎక్కడా చూడని తుడుపుడా? అయితే మీ అక్క కూడా ఈ తుడుపుడికి ఇంప్రెస్ అయిపోయి ఎవ్వరికి ఇవని ప్రజెంట్ ఇస్తుంది జాను. అసలు తడి రాకముందే వస్తుందేమో అన్న కంగారుతో తుడిచేస్తాను. ఇంకా తడి రానే రాదు కదా, నేను తుడుస్తానే ఉంటే ఆలోచించానా బాగా? నీ ముందు చూపుకి దండం పెట్టాలి జాను. ఏదో ఒకట్లే జాను, తుడిసి తుడిసి బోరు కొడుతుంది. ఇదిగో ఎవరు లేరు కానీ వదిలేస్తుంటే ఒక ఏలయ్యి, అప్పుడు మళ్ళీ నేను రిలాక్స్ మోడ్లో నుంచి క్లీనింగ్ మోడ్లోకి వస్తా. ఓకేనా? నిన్న నైట్ డిన్నర్ టైంలో ఏమన్నా ఒక గుర్తు తెచ్చుకో. నీ చేతి వంట తిని తిని బోరు కొడుతుంది జాను, వేరే వాళ్ళ వంట తినబుద్ధి అవుతుంది. అయితే దానికి ఇంత కట్టు కట్టాలా? నిన్న రాత్రి నువ్వు నా చేతి వంట బోరు కొట్టిందన్నావా, అందుకని వేరే వాళ్ళ చేతి వంట తెప్పించే ప్లాన్ చేసి. అందుకని ఇప్పుడు నీ కట్టుకెట్టానా, పొద్దున నీతో పాటు పక్కన కూర్చొని నేను ఒక సెల్ఫీ దిగా కాళ్ళు పట్టుకొని దాన్ని స్టేటస్ లో పెట్టా. ఇదిగో ఒకసారి చూడు, ఒక పక్క స్టేటస్ లో 72 మెసేజ్లు, ఎంతో మంది రియాక్ట్ అయ్యారు. హెల్ప్ కావాలా, హెల్ప్ కావాలా, ఎనీ హెల్ప్ మేము చేస్తాం, కూరలు పంపిస్తాం, ఫుడ్ పంపిస్తాం, బీభత్సమైన మెసేజ్లు జాను. కట్టుకి ఎంత క్రేజ్ ఉంటదంటే? కట్టు క్రేజ్ కాదు జాను, ఫ్రెండ్స్ నీకు జాలేసింది, కట్టుకెట్టింది, చూసారు వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. 2 రకాల కూరలు పంపిస్తారు, ఒకళ్ళు పంపించారు ఇంకొకళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఇంకో 2 రకాల కూరలు పంపిస్తారు. అత్త వారం రోజులు నా చేతి వంట తినే పని లేదు జాను. నువ్వు పండగే, నీకోసమే జాను గంపో చేస్తుంది. ఇప్పుడు పెట్టెల్లో ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏమేమి పట్టుకొస్తారో చూస్తున్నా. యూకేలో ఉండి పెట్టెలు ఇక్కడ ఎదురుగా పెట్టుకుని ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్తారో చెప్పట్లా, ఇండియా నుంచి ఏం తెచ్చుకుంటానో చూస్తున్నా. అంత ప్లానింగ్ ఉంది మరి బ్రెయిన్లో. సో దీంట్లో మా బిట్టుగాడికి ఇండియన్ ఫ్రాక్స్ అన్ని పట్టుకొద్దాం అనుకుంటున్నా. ఇదైతే కంప్లీట్ నా లవింగ్ శారీస్ అన్ని పట్టుకొద్దామని ఫుల్ పెట్టినిండా శారీస్ నింపుకు రావాలి నా కోరిక. ఇందులో అయితే మాత్రం హాఫ్ శారీస్ లెహంగాలు తీసుకొద్దామని. ఆ బ్లాక్ పెట్టెలో ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్, అన్ని రకాల లాంగ్ ఫ్రాక్స్ మనమే అనమాట, అలా ప్లాన్ చేశాను. ఇక్కడ ముద్దుగా అందంగా ఉన్న ఒక పింక్ పెట్టె ఉంది చూసారా, దీంట్లో మాత్రం కుర్తీలు చుడిదారు అని ప్లాన్ చేసుకున్నాను. పెట్టినిండా మళ్ళీ కూడా. సో ఇదైతే నేను స్టీల్ సామాన్లు, బేసిక్గా స్టీల్ సామాన్లు కొట్టు చేయబోతున్నాను ఈ పెట్టిని. కొంచెం స్టీల్ ఐటమ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నా ఈసారి, కొత్తగా వెరైటీగా ట్రై చేస్తున్నా, ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి. దీంట్లో అయితే మాత్రం చిరుతిండ్లు పట్టుకొద్దాం అనుకుంటున్నాను, పిల్లలకి చెక్కలు చక్రాలు స్వీట్లు అటువంటివన్నీ దాని నిండా పట్టుకొద్దామని. ఇందా గోకుడు, ఇది ఇక్కడ దొరకకూడదు, ఏడకూడదు. ఏంటో చెప్పరా, ఎందుకు గీకుతున్నావురా? అవును అసలు ఇంట్లో కూలింగ్ గ్లాస్ ఎందుకు పెట్టుకున్నా? చెడు చేంజ్ ఉంది, ఎందులో మళ్ళీ మాస్క్ వేసుకొని తిరగకపోయావు. సంతోషించరా, పాండమిక్ లో నీకు ఆర్గానిక్ మాస్క్ వచ్చింది, యువర్ సో లక్కీ యునో. చూడు సూపర్ ఉన్నావు, అందరూ మాస్క్ కొనుక్కుంటే వస్తుంది నీకు ఫ్రీగా మొహం మీద దానంతటా అదే వచ్చేలా. సరే ఏందో చెప్పు, మళ్ళీ ఆ గోకుడైందిరా, గోకుడం ఆపు. ఏం కావాలి? ఇయర్ పోడ్స్ కావాలి, అందుకనే గీకుతున్నావా? నువ్వు గీకడం మొదలు పెట్టంగానే అర్థమైంది, అవసరం ఉంటేనే గీకుతావని. నాకు ఎలా తెలుసు అంటే మీ డాడీని కూడా నేను అవసరం రాగానే గీకుతుంటా, అలా తెలుసు. ఇది చూడలేకపోతున్నా. అలా ఆకాశంలోకి చూస్తే బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బియ్యం ఇంకా చూస్తే దాన్ని కలేసి వండితే బిర్యానీ మా పొట్టలోకి వస్తుంది. డిన్నర్కి రా అనగానే ఎగురుకుంటూ వచ్చేసేటివేనా? ఆ డిన్నర్ పిలిచేవాళ్ళు తినడానికి పిలిచారా, వండడానికి పిలిచారా అని అడగటాలు ఏమి ఉండవా? వండు, వచ్చి ఆకలేస్తుంది, పిల్లలు కూడా ఇందా నుంచి గీకుతుంది అందుకే ఆకలేస్తుంది, దా వండు. నువ్వు బిర్యానీ వండటానికి వచ్చానా, తినటానికి కాదా అన్నా? గొర్రె కషాయవాణ్ణి నమ్మటం నిజమేనా అన్నా? గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుంది. నాకు చికెన్ బిర్యానీ మాత్రమే ఇష్టం, అయినా గొర్రెలను నేను తిన్నాను, నాకు మటన్ బిర్యానీ ఇష్టం ఉండదు. ఇదిగో బియ్యము గిన్నె చికెను నీకోసం ఎదురు చూస్తున్నాయి, వచ్చి పనిగా అనిచ్చి మా పొట్టల్లో వేసి పెట్టు. అయినా నిన్ను ఊరికే ఎందుకు పిలుస్తాననుకున్నా, నువ్వు ఇక్కడికి వచ్చి రాగానే నీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, నువ్వు చికెన్ బిర్యానీ వండటంలో ఆరితేరిపోయావని. అందుకని ప్లాన్ చేసి కాపు గాసి డిన్నర్కి పిలిచి వండించుకు తినాలనే కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నా. గబుక్కుని వండు, ఆకలేస్తుంది, పసిపిల్లింది ఆ నుంచి అడుగుతుంది. కానీ ఒక్క నిమిషం అండి. ఏంట్రా బన్ను, దానికి నేర్పించాలని ఆశ వదిలేసుకొని మీ డాడీ నేర్చుకుందాం అనుకుంటున్నాడా ఏంటి?
ఏం లేదండి, పాప కొంచెం సిగ్గుపడింది అందుకే చేయలేకపోతుంది. టుమారో మళ్ళీ అసెస్మెంట్ పెట్టుకుందామండి, అప్పుడు గ్యారంటీగా పర్ఫెక్ట్గా చేసి చూపెట్టుద్ది. ఏదో కొంచెం కొత్త కదా, సిగ్గుపడి అలా చేయలేకపోయింది అంతే. డాడీ ఇక్కడ తప్పు మాట్లాడాడు రా, సిగ్గుపడుతుంది పాప కాదు మీ డాడీ, మెలికలు మెలికలు తిరిగి సిగ్గుపడుతున్నాడు రా. మీ ఏడుపు వల్ల డ్యాన్స్ చేసే కూడా చేయలేకపోయింది వాళ్ళ. ఛే, నా ఏడుపు నిజంగా అంత బాగా పనిచేస్తే జాను, ఆ ఏడుపు ఏదో వెళ్ళి మైకేల్ జాక్సన్ ముందు ఏడుచుండేదాన్ని. ఒక్క దెబ్బకి డ్యాన్స్ వేయటం కూడా ఆపేసి ఉండేవాడు, రెండో దెబ్బకి నేను లేడీ మైకేల్ జాక్సన్ అయిపోయేదాన్ని. నువ్వు వాగు, నువ్వు ఇట్రా బిట్టు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తానో రేపటి నువ్వు చెయ్యాలి. సరే బన్ను, అసలు ఆతిముచ్చి పిచ్చి ముచ్చి వాటి వెళ్ళేదో ప్రాక్టీస్ చేస్తున్నాయి, దారా చూద్దాం. జాను ఎక్కడున్నావు? ఎక్కడుంటాను జాను, ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను. నేనేమన్నా వైరస్న విచ్చలవిడిగా తిరిగేయడానికి ఇదే ప్లేస్లో ఉన్నాను, ఏంటో చెప్పు. సరే నానా, నా ఫ్రెండ్ అనూకి కోవిడ్ వచ్చిందంట. ఏంటమ్మా, అతనే కదా లాస్ట్ వీకెండ్ తమ ఇంట్లో ఉంది. అత్తమ్మకి అసలు ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పదు, వాళ్ళు అసలే కంగారు పడిపోతున్నారు. జస్ట్ కీప్ ఇట్ క్వైట్. జాను, వీళ్ళ ఫ్యామిలీ అంతా కోవిడ్తో టైం స్పెండ్ చేశారంట, నువ్వు రా. ఈ మధ్య నువ్వు ఎవరో ఒకరితో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు, ఏంది మీరు రమ్మంటున్నావు, మనం కూడా ఇలా టైం స్పెండ్ చేద్దామా కోవిడ్తో? ఏంది జాను, వచ్చి ఏం చేయను ఇంక ఇప్పుడు. నీకు దండం పెడతాను, ఒకసారి ఇట్లా నీతో మాట్లాడాలి. ఈ గూట్లోంచి మనం ఎలాగో బయటకు వెళ్ళాము జాను, గంట గంటకి టెస్ట్ చేసుకుంటా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిందే. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ డిక్షనరీలో నుంచి ఆ వై అనేది తీసేయాలని, బ్యాండ్ చేయాలని పార్లమెంట్లో ఆ పిటిషన్ పెడితే పోయేది. నువ్వు క్వశ్చన్ అడిగినంత తేలిగ్గా వై అనే క్వశ్చన్ చాలా ఈజీ, ఆన్సర్ చెప్పడానికి క్రియేట్ చేసుకొని ఆలోచించుకొని చెప్పాలి, టైం పట్టుద్ది. మరి చిన్న చిన్న బట్టలు వేసుకోవటం వల్లే బయట గాలి, దుమ్ము, సన్షైన్ అంతా తగిలి ఆ దుమ్ము అంతా అక్కడ చిన్ని చిన్ని స్కిన్లో ఉన్న బెజాల్లోకి వెళ్ళిపోయి పుడుకుపోతాయి. అవి పుడుకుపోకానే స్కిన్ అంతా ఓల్డ్ అయిపోద్ది, ఓల్డ్ అయిపోతావు ఎర్లీ ఏజ్లోనే. అందుకని చిన్న బట్టలు వద్దన్నారు నాన్న. రియల్లీ మమ్మా, నో చిన్న బట్టలు, పెద్ద బట్టలు. అమ్మా, ఆడపిల్లలు పుట్టే ముందు అందరు ఇదే అంటారు, ఎక్కువ అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని. అది కాదు, ఆడపిల్లలు పుట్టినాకే అమ్మలు ఎక్కువ అబద్ధాలు ఆడతారు. బాబే, నేను చరిత్రను తిరగరాసేసేటట్టున్నా. బన్ను బిట్టు జాను పదండ్ర, వెళ్ళిపోదాం. వీడేది ఏంట్రా, హడావుళ్ళో వచ్చినా ఇది పట్టుకొచ్చావేంట్రా, ఇట్లాంటి టైంలో కూడా వదిలిపెట్టవంట్రా. ఓ అమ్మో, ఇందాక అందరం కలిసి కట్టగట్టుకొని కలిసి మరీ తిన్నాం గజ్జాను ఒకే ట్రీలు, ఆ ట్రీ పట్టుకొచ్చి మన ముందు పెట్టావేంట్రా, అక్కడ పెట్టి తీసిపోయి. అరే కక్కుతారా, ఈ టైంలో ఎవరో వదిలిపెట్టింది, పట్టుకురాకూడదరా. ఆడు పట్టుకొచ్చింది వదిలిపెట్టిన కేకే, అక్కడ ఆడు పట్టుకొచ్చింది వదిలిపెట్టిన కోవిడ్, రెండింటికి సంబంధమే లేదు. అయినా నువ్వేంటి జాను, మర్రి చెట్టు ఊడలు ఎలాడుతున్నట్టు డోరికాయ ఎలాడటం ఏంటి? నువ్వు నా మీద పడతావేంటి, ఏదో కంగారులో కంట్రోల్ చేస్తున్నావు సిచ్యువేషన్. బిట్టు బిట్టు, ఇండియా నుంచి డ్యాన్స్ టీచర్ ఆన్లైన్లోకి వచ్చింది బిట్టు, చూడు ఇండియా నుంచి వచ్చింది బిట్టు. అదిగో హలో చెప్పు. ఇండియా నుంచి నడిసి రాల, జస్ట్ నెంబర్ నొక్కి అలా ఆన్లైన్లోకి వచ్చింది. ఏందా హడావుడి? ఇక బిట్టు హలో చెప్పు. హాయ్ అండి, మా పాప బాగా డ్యాన్స్ చేస్తుంది. అంత బాగా డ్యాన్స్ చేసేవాడికి ఇంకా నేర్పించటం ఎందుకు? అలా కాదండి, పాప కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. బిట్టు టీచర్ పిలుస్తుంది, ఇప్పుడేదో అలా డైవర్ట్ అయిందండి, కానీ డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేస్తుంది. మీరు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, చేస్తూ పెడుతుంది పెర్ఫార్మెన్స్. బిట్టు ఇటు ఇప్పుడు నువ్వు చేతులు కాళ్ళు కొంచెం కదిలి చూపెట్టావు అనుకో టీచర్కి, టీచర్ నీకు బాగా వచ్చింది నమ్ముద్ది, సరేనా? బిట్టు ఎప్పుడన్నా గోతికా నక్కలు చూసావా నువ్వు? తెలీదు. అదిగో అక్కడ ఉన్నాయి రెండు నక్కలు, అయ్యే అలాగే ఉంటాయి గొంతుకా నక్కలు.